దేవునికి మహిమ కలుగునిగాక మనం ప్రస్తుతం చింతూరు ప్రాంతంలో చింతూరు నుండి లాగు మనం ముందుకు వస్తే కుంట అనేటువంటి గ్రామం ఉంది కుంటకు సమీపాన చిడుమూరు అనేటువంటి విలేజ్ దగ్గర ఉన్నాం సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ ద్వారా సోదరులు పివి రత్నయ్య గారు అలాగే సుజ్ఞానమ్మ గారు వారి కుటుంబం ద్వారా మరి చిడుమూరు ప్రాంతంలో మొన్న వచ్చిన ఇటీవల వచ్చినటువంటి వరదల వలన విపరీతమైనటువంటి నీటి చేత నింపబడి సరైనటువంటి పరిస్థితులు లేని కారణం చేత ఆహారం లేక ఇళ్లల్లో కూడా లేని పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ప్రజలకు సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ ద్వారా వారికి దాదాపు ఐదు వేల మంది ప్రజలకు ఆహారం సిద్ధపరచడానికి మరి సోదరులు పీవ్రత్నం గారు అలాగే సుజ్ఞాన కుమారి గారు వారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ క్యాంపస్లో ఆహారం సిద్ధపరుస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇగో సాంబారు ప్రజలకి సిద్ధపరచడానికి సాంబార్ని ఏర్పాటు చేశారు అలాగే చక్కటి కూరలు అలాగే రెండు రకాల కూరలు వారికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాదాపు ఐదు వేల మంది ప్రజలకి భోజనం పెట్టాలని ఆయా ప్రాంతాల్లో పునరావసాల ప్రాంతాల్లోకి వెళ్ళిపోయినటువంటి వారికి భోజనం ఏర్పాటు చేయడం కొరకు వారు సిద్ధం చేస్తూ ఉన్నారు గత దాదాపు నాలుగైదు రోజుల నుండి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రైస్ బస్తాలు అలాగే కూరగాయలు కోయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఇక్కడ వడ్డించడానికి కూడా పురుషోత్తపట్నం నుండి అలాగే కోర్కొండ ప్రాంతం నుండి కొంతమంది టీం కూడా వచ్చారు సాధన మహిళా మండల ఆర్గనైజేషన్ ద్వారా అలాగే నిన్న దినాన్ని సామాన్లు తీసుకురావడానికి ఆ వెహికల్ మీద ఆ వెహికల్ అలాగే బొలరో అలాగే మరొక రెండు వెహికల్స్ మనం బయట కనబడుతున్న కార్లు వీటి మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అండదండగా ఉండడం కొరకు ప్రస్తుతం వరద బీభత్సం వలన పునరావాసాన్ని కోల్పోయినటువంటి వారందరినీ కూడా వారిని పరామర్శించి వారితో మమేకం కావడానికి సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి కార్యం అద్భుతమైంది అలాగే ఇంకా మనం చూస్తూ ఉన్నాం కొంత మెటీరియల్ కూడా ఇక్కడ ప్రజలకి సిద్ధపరిచారు మరి సాధన మహిళా మండల ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో బలమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు ఇగో వాళ్ళకి గొడుగులు అలాగే రైస్ బ్యాగులు అలాగే పాల్ ప్యాకెట్లు అలాగే చిన్న చిన్నపిల్లల కొరకు బిస్కెట్ ప్యాకెట్లు మనం ఇంకా చాలా వెరైటీలు మనం కనబడతా ఉన్నాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ అలాగే ఉదయాన్నే టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు ఆయా ఆయా స్థలాల్లో ఉన్నారు చాలామంది ఇక్కడ ఈ వెహికల్స్ ద్వారా ఆహారం తీసుకొని ఆయా ప్రాంతాలకి పంపించడానికి సాధన మహిళ మండలి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి సేవ అద్భుతమైంది అమోఘమైంది ఇలాంటి వృద్ధులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇల్లులో సరైనటువంటి వసతులు లేక ఇదో గృహాన్ని కోల్పోయినటువంటి ఒక వృద్ధుడు మనకు కనబడుతూ ఉన్నాడు ఈ వృద్ధుడికి కూడా ఇలాంటి వృద్ధ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని అలాగే అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులతో నలిగిపోతున్నటువంటి వారిని ఆదరించడానికి సాధన మహిళా మండలి చేస్తున్నటువంటి సేవ అద్భుతమైనటువంటి సేవ మనం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం మేము కుంట చింతూరుకు దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో కుంట అనేటువంటి గ్రామం ఉంది ఇది చై ఇది కొంచెం ముందుకు వెళితే ఛత్తీస్గఢ్ బార్డర్ అది అలాగే ఒరిస్సా బోర్డర్ కూడా నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ ఒడిస్సా మన ఆంధ్ర ఈ నాలుగు రాష్ట్రాలకు బోర్డర్గా ఈ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ పీవరత్న గారు చేస్తున్నటువంటి సేవ అద్భుతమైంది వారి ద్వారా సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ ప్రారంభించి వారి సత్యమణి గారు ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి పరిచయం బట్టి మరి మేము అభినందనలు తెలియజేస్తున్నాము మేము కూడా వారితో పాటు సహకరించడానికి రావడం జరిగింది గత నిన్నటి జనాన్నే వారు ఇక్కడ చేరుకున్నారు వెహికల్స్ ద్వారా మెటీరియల్స్ తీసుకొచ్చి చిన్నబిడ్డలకు ఉదయ కాలంలో మొత్తం గ్రామం అందరికి కూడా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నాయి దేవాది దేవుడు వీళ్ళ కుటుంబాలను దీవించాలని వీళ్ళ పరిచయం దీవించాలని మనందరం ప్రార్థన చేద్దాం ఇంకా ఏమైనా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలకి పేదలను ఆదరించడానికి ఎవరైనా చేయూతలు అందించాలనుకుంటే సుజ్ఞాన కుమార్ అమ్మ గారు మీరు సంప్రదించవచ్చు సాధన మహిళ మండలి ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి మరి వారిని బట్టి రత్నం గారిని బట్టి మరి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం ప్రస్తుతం వంటలు జరుగుతూ ఉన్నాయి ఉదయకాలం టిఫిన్స్ అయినా ఇప్పుడు మళ్ళీ తీసుకొని వీటిని తీసుకొని భోజనాలు అంటే ప్రతి ఇంటింటికి మరి వీరి యొక్క టీమే తీసుకొని వెళ్ళి అందించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు దేవుడు వీరి కుటుంబాన్ని దీవించను గాక అప్డేట్స్ మళ్ళీ మీకు త్వరలో అందిస్తూ ఉంటాం తర్వాత మీరు వాయిస్ ఆఫ్ వైఎస్ఓసి ద్వారా ఈ ఛానల్ ద్వారా మీరు ఈ ఈ విషయాలన్నీ కూడా వింటూ ఉన్నారు కనుక మీకు మరలా ఎప్పటికప్పుడే సమాచారం అందిస్తామని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ